నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కోటక్ బ్యాంక్ లైఫ్ టైమ్ ఫ్రీ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి మొత్తం అంతా ఈరోజు వీడియోని అయితే మనం తెలుసుకుందాం. సరే, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఆల్రెడీ చెప్పారు కదా, జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీజు లేదు. అండ్ మీరు ఎవ్రీ 150 రూపాయలు స్పెండ్ చేశారనుకోండి మీకు 8 రివార్డ్ పాయింట్స్ అని వస్తాయి అన్నమాట. నాకు కోటక్ బ్యాంక్లో బాగా నచ్చేది ఈ రివార్డ్ పాయింట్స్. అంటే ఈ రివార్డ్ పాయింట్స్ని మనం క్రెడిట్ కార్డు బిల్లో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. నాకు కొద్దిగా నచ్చుతుంది ఇదైతే. అండ్ మీకు 125,000 స్పెండ్ చేశారనుకోండి లాస్ట్ 6 నెలల్లో, మీకు 4 PVR టికెట్లైనా లేదంటే 10,000 క్యాష్ రివార్డ్ పాయింట్స్ అని ఇస్తారంట. సో రెండిట్లో మీకు ఏది కావాలంటే అది ఇస్తారు. అండ్ ఈ కార్డుని మీరు పట్టుకొని తిరగాల్సిన పని కూడా లేదు. ఫోన్పేకో పేటిఎంకి కనెక్ట్ చేసుకొని హ్యాపీగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు. సరే, దీనికి ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చూద్దామా. ఇక్కడ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సరే, ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ అయితే చేసేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే భయ్య, మీకు కోటక్ బ్యాంక్లో అకౌంట్ ఉందా అనుకోండి, ఆ సిఆర్ఎన్ నెంబర్ అని ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ కొడితే సరిపోతుంది. ఒకవేళ మీకు కోటక్ బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా పర్లేదు, మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లేదంటే ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఏడు ఇచ్చినా సబ్మిట్ కొడితే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. నాకు కోటక్ బ్యాంక్లో అకౌంట్ ఆల్రెడీ ఉంది, సో అదే ఇచ్చేసి నెక్స్ట్ పేజ్కి అయితే వస్తున్నాను. ఓటీపీ సబ్మిట్ చేయగానే ఇదిగోండి మన కార్డు అయితే చూపిస్తుంది. మీకు రెగ్యులర్గా కావాలా ఎఫ్డీ కార్డు కావాలని చెప్పేసి చూపిస్తుంది. ఎఫ్డీ కార్డు అయితే ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, సో ఇది రెగ్యులర్ కార్డు మనకి ఇప్పుడు అప్లై అయితే చేస్తుంది. దాని మీద ఓకే చేసేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బెనిఫిట్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి, ఒకసారి అవన్నీ చెక్ చేసుకుని ఇందా నేను చెప్పాను కదా అవి. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా కోటక్ బ్యాంక్ ద్వారా లాగిన్ అయ్యాను కదా, ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని చూపిస్తున్నాయి. మీకు ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది మీ నేమ్, ఇవన్నీ జీమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ. సో ఎంటర్ అయితే చేసేయండి. మళ్ళీ అక్కడ పాన్ కార్డ్ ఈ నెంబర్స్ అన్నీ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేసి మీరు ప్రొసీడ్ మేము క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ పేజ్లో మీరు సింగిల్ మ్యారీడ్, మీ అడ్రస్ అండ్ మీ ఆఫీస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది అన్నమాట, మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది. ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మేము క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒక విషయం భయ్యా, అంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. దీంట్లో ఆటో డెబిట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మీకు బిల్ జనరేట్ అవ్వగానే ఆటోమేటిక్గానే మీ అకౌంట్లోంచి ఆ బిల్ అమౌంట్ కట్ చేసుకోవాలనేది. దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి, మిగిలినవన్నీ ఓకే చేయండి. ఒకసారి చదవండి కావాలనుకుంటే. సరే, ఇక నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసాను, చూడండి ఎంత అయిపోయింది ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి భయ్య. అండ్ మీ అప్లికేషన్ ఎప్పుడు అయిందా, రిజెక్ట్ అయ్యిందా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ ఇయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీకు డిస్క్రిప్షన్ ఆ లింక్ కూడా ఇచ్చాను, అక్కడికి వచ్చేసి ఇక్కడ క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇచ్చారనుకోండి, సబ్మిట్ క్లిక్ చేయగానే ఇప్పుడు రిజెక్ట్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మినిమం 7 డేస్ అయితే పడుతుంది, గుర్తుంచుకోండి. అండ్ ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, మంచి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.